సాంకేతిక సమస్యల కారణంగా పేద ప్రజలకు అందించాల్సిన రేషన్ అందించలేకపోతున్నామని ప్రజలతో పాటు తాము కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఈ స్థితిలో తాము పనిచేయలేమంటూ గుంతకల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా సర్వర్లు సాంకేతిక సమస్యల వల్ల రోజులో ఒకరికి కూడా రేషన్ ఇవ్వలేకపోతున్నామని గ్రామస్తులు పట్టణ ప్రజలు తమ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతున్నారని తమతో గొడవకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయని బయోమెట్రిక్ ఈ పాస్ మిషన్లను తీసుకొచ్చి ఎంఆర్ఓ ముందు ఉంచి ఈ స్థితుల్లో తాము ఎలా పంపిణీ చేయాలంటూ ఎంఆర్ఓతో వాదనకు దిగారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా సర్వ సమస్య పరిష్కరించాలని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. 13 రోజుల నుంచి ఈ పాస్ సర్వర్ పనిచేయడం లేదు. ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సర్వ సమస్య పరిష్కరించడం జనాల నుంచి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాళ్ళ నుంచి వాళ్ళు చెట్లు కూడా తిడుతుంటారు. ఇంత తట్టుకోలేకనే ఈరోజు తహసీల్దార్ గారికి మెమరాండం ఇచ్చి సర్వ సమస్య పరిష్కరించమని వేడుకున్నాం. ముఖ్య విషయం ఏమంటే ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఆదివారం నుంచి ఈ రోజు 4వ రోజు ఆదివారం 6 గంటల నుంచి మేము స్టోర్కి వెళ్తాము. 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటికి ఉంటాం. స్టోర్లో ఉండి మహిళలు వృద్ధులు చాలామంది మా స్టోర్ దగ్గరకు వస్తున్నారు. కానీ ఈ పాస్ మిషన్లో వాళ్ళు కొన్ని వాళ్ళు వేలు ముద్ర పడినప్పుడు టవర్ సమస్య మాకు ఈ పాస్ సర్వ సమస్య చాలా మొరాయిస్తున్నది. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకంటే ఎక్కువ వృద్ధులు మహిళలు చిన్నారులు చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంట్లో పిల్లలు మహిళలు ఉంటారు. వాళ్ళ ఇంట్లో వంట చేసుకుని స్కూల్కి పోవాలా. ఇక్కడ స్టోర్ దగ్గర గంటల తరపుడు అయితే ఇక్కడ పని చేయడం లేదు. చాలా దీనివల్ల గుంపులుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మహిళలకు ఇబ్బంది అవుతుంది, ఒక పక్క డీలర్కి ఇబ్బంది అవుతుంది, ఒక పక్క డ్యూటీకి వెళ్ళే పురుషులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుంది. మన గుంటకల్ పట్టణం అలాగే ఉంది. గుంటకల్ గ్రామీణం రూరల్ త్రూఅవుట్ మన ఆంధ్రప్రదేశ్ అంతా సమస్య అంతా ఉంది. చాలా అద్వానంగా తయారైంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే దీనివల్ల ఇంకొక నేను ఇంకోటిగా చెప్తున్నాను మా డీలర్ తరఫున, ఒక కరోనా టైంలో నుంచి ఇంతవరకు పొద్దున్న నుంచి ఏ వ్యాధి కానీ భయపడకుండా డీలర్లే ప్రతి ఒక్క దాంట్లో ముందుండి మేము ప్రజలందరికీ మేము సేవ చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఎందుకు మాకు ఇట్లా చేస్తుంది? కాబట్టి మా వరకు ఈ సమస్యని పై వరకు ఈ సర్వ సమస్యని పైన అధికారుల వరకు పరిష్కరించి మా యొక్క సమస్యని ఇంకోసారి ఈ సమస్య తలెత్తకుండా చూడాలని చెప్పి మేము అధికారులని అందరినీ కోరుకుంటున్నాము.